సాధన శ్రీ తురీయానంద స్వామి సంభాషణలు నవంబర్ 17. శిష్యుడు, ఇంద్రియ నిగ్రహం ఎలా సాధించటం? స్వామి, నాకేం తెలుసు, కాసేపు ఆగి, శ్యామామాత నీ శుభనామమే నాకు గతి, ఎన్నడు కానీ శ్రీ దుర్గాస్మరణం మరువకు. నీ మనసా ఏటికి మరిచితివే శ్రీ దుర్గానామము వేడక పలుకు. నువ్వు కాసేపు ప్రసంగాలన్నీ కట్టిపెట్టి భగవన్నామాచరణలోనే పూర్ణశక్తితో నిలవగలవా? ఉగ్రాణంలో కొంత సరుకు ఉన్నప్పుడే కదా కూడపెట్టే ప్రయత్నం సాధ్యమవుతుంది. ఏ పూట కాపూట ఎలాగో గడుపుకునేవాడు ఎలా కూడబెట్టుకోగలుగుతాడు? కానీ ఏదో విధంగా పరిశ్రమించి కొంత దాచి ఉంచగలిగితే దాన్ని ఆ తర్వాత త్వరితంగా అభివృద్ధి పరుచుకోగలుగుతాడు. ఆధ్యాత్మిక జీవన క్షేత్రంలో కూడా ఇలాగే కొంతకాలం పరిపూర్ణ శ్రమ చేసి కొంత గడించి ఉంచుకో ప్రయత్నించవచ్చును. అవిరామంగా భోజనం చేస్తున్నప్పుడు, పడుకుని ఉన్నప్పుడు, నీ కార్యస్థానంలో కూర్చుని ఉన్నప్పుడు ఎల్లప్పుడూ భగవన్నామం ఉచ్చరిస్తూనే ఉండు. పెదవులు మూసుకుని ఏకమిగిలో నామం ఉచ్చరిస్తూ ఉండు. శ్రీ గురుదేవుడు దిక్సూచి యంత్రంగా ఉదాహరణగా చెప్పేవారు. దిక్సూచి యంత్రాన్ని ఉదాహరణగా చెప్పేవారు. దాని సూది ఉత్తర దిక్కునే చూపుతూ ఉంటుంది. దాన్ని నువ్వు మరొక దిప్పుకు తిప్పవచ్చును, కానీ వదిలిపెట్టగానే మళ్ళీ అది యథాపూర్వం ఉత్తర దిక్కునే చూపిస్తూ ఉంటుంది. నీ మనసు అలాంటి శిక్షగరుపు. ఎవరైనా వచ్చి నిన్ను ఇంకో విషయం దిశకు మరల్చాలంటే వారు వెళ్ళగానే మనసు మళ్ళా నామోచ్చరణం చేస్తూ ఉండాలి. చూసావా, ఇంతసేపటి నుంచి నీతో మాట్లాడుతున్నాను కానీ మాటలు నిలపడంతోనే నా లోపల మనసా ఏటికి మరచితివే దుర్గానామము వేడక పలుకుము అనే పాట వినవస్తోంది. ఈ మాటలకు ముందు మనసు ఆపననే చేస్తూ ఉండినది. ఇంకొక సంగతి, ఇదంతా రహస్యంగా ఎవరికీ తెలియకుండా ఎట్లా జరుపుతూ ఉండాలి, భగవదిచ్ఛ మేరకే జరుగుతుంది అని జనులు అంటారు. సరే, కానీ నీ ప్రయత్నమేమీ లేకుండా భగవంతుడికి ఊరికే ఇచ్చ జనిస్తుందా? ఎగిరి ఎగిరి రెక్కలు అలసిపోయినప్పుడు కదా పక్షి ఓడ స్తంభం మీద వాలి విశ్రాంతి తీసుకుంటుంది. నీ చేతనైన ప్రయత్నమంతా చేశాక కానీ యథార్థ శరణాగతి ఏర్పడదు. శిష్యుడు, నన్ను ఏ విధంగా నామోచ్చరణ చేయమంటారు? స్వామి, విధాన్ని గురించి చింతించవద్దు, నేను నీ బిడ్డను, నువ్వు నా తల్లివి అని తలిచితే చాలు. నాతో ఎలా మాట్లాడుతున్నావో అలాగే ఆమెతో మాట్లాడు. ఆమె నీ హృదయం ఎరుగును, ఆమె అందరిలోనూ ఉంది కదా. శిష్యుడు, ప్రార్థన కూడా అవసరమా? స్వామి, అవును, అది అవసరమే. శిష్యుడు, నా మనసు సర్వదా ఆయనలోనే లగ్నమై ఉండాలన్నదొక్కటే, ఆయన్ను ఎన్నడూ మరవకుంటానుగాక అన్నదే నా ప్రార్థన. స్వామి, అలాంటి ప్రార్థన అత్యావశ్యకమే. ఇలా అను, నిన్ను నేనెందుకు మరచిపోవాలి? నిన్ను ప్రార్థిస్తుండే ఏకైక వాంఛతోనే కదా సమస్తాన్ని పరిత్యజించాను. అనుగ్రహించి ఎన్నటికీ నేను నిన్ను మరువకుండేటట్లు చూడు. శిష్యుడు, భక్తిగీతాలు గానం చేయడం కూడా అవసరమా? స్వామి, అవును, అవి అవసరమే. అవి లేకుంటే ఆధ్యాత్మిక సాధనలు భేదరాహిత్యం వల్ల విసుగుదల కలిగిస్తాయి. కానీ ప్రారంభ దశలో జపానికి అత్యంత ప్రాముఖ్యతనివ్వాలి. అనుష్ఠానం ఒక్కదాని మీదే కేంద్రీకరిస్తూ ఉండాలి. కార్యదీక్షకు పూనుకుని నడుం కట్టి నిలబడు. మనోనిగ్రహం సాధించావంటే ఇక నీకు భయమే లేదు. మనస్సే కడగంట్లన్నిటికీ కారణం. చేతులు ఏదో ఒక కార్యం చేస్తుండవచ్చు, కానీ మనసు మాత్రం నామోచ్చరణ వ్యాపారంలోనే లగ్నమవ్వాలి. మనస్సు దేనిదేని మీదకో పోతూ నామాన్ని ఊరకే అనాలోచితంగా ఉచ్చరించడం నిష్ప్రయోజనం. పెదవులు కాక మనస్సు కూడా నామోచ్చరణ చేయాలి. మానసిక జపం సర్వోత్తమం. శిష్యుడు, ఇతరులతో కలిసినామంటే అంతా తలకిందలవుతుంది. స్వామి, మనసు స్వాధీనమయ్యే వరకు ఇతరులతో కలుసుకోవటం చేయకూడదు. అది స్వాధీనంలో ఉండటం అలవడితే ఎందరిని కలుసుకున్నా హాని లేదు. భగవత్ ప్రార్థన కూడా కార్యాచరణమే అవుతుంది. దాన్ని పరిపూర్ణ తత్పరత్వంతో చేయాలి. నీ నిరంతర ప్రార్థనలతో భగవంతుడికి దిక్కు తోచుకుండేటట్లు చేయాలి. బిడ్డ కాస్త ఏడవగానే తల్లి రాదు, కానీ గొంతు రాసుకుపోయేటట్లు ఏడ్చి నిలుపుకున్నప్పుడు వెంటనే ఆమె వచ్చి ఎత్తుకుంటుంది. సర్వానికి అతడి ఇచ్చే కారణభూతం. నిందాస్తుతులు, గౌరవ గౌరవాగౌరవాలు అన్నిటికీ నువ్వే మూలానివి.
నా జబ్బును గురించి ఇదంతా కర్మఫలం అని రా అనే వ్యక్తి చెప్పారు. అందుకు నేను వెంటనే నువ్వే కర్మవి, నువ్వే ధర్మానివి, నువ్వే అధర్మానివి అని దేవీ మహత్యం చండీలో ఉన్నది కదా అన్నాను. కర్మాదులన్నిటికీ ఉత్పత్తి స్థానం ఆమె, ఆద్యంతరహితము ఆమె, మొదలు లేనిది ఇంకేమైనా ఉన్నదా? కర్మ అనాది అయినది. మొదలైన మాటలు చెప్పవలసి రావటానికి కారణం జనానికి ఏదో ఒక సమాధానం ఇవ్వాల్సి రావటమే. ఆరోగ్యానారోగ్యాలు, కీడుమేళ్ళు అన్నీ ఆమె ఇచ్ఛాధీనాలై వస్తూ పోతూ ఉంటాయి. ఇది చివరికి తేలే సత్యం. తనకై ఆమె ఎవరికి తెలుపుతుందో వారు మాత్రమే ఈ సత్యాన్ని గ్రహించగలుగుతారు. ఇది గ్రహించరాదని నిశ్చయించుకున్న వ్యక్తికి నేనిది నిరూపించలేను. సర్వం ఆమె ఇచ్ఛా విధేయమై జరుగుతూ ఉంటుందని మనం జీవితంలో అనుభవపూర్వకంగా గ్రహించాలి. తార్కిక బుద్ధి చేయగలిగే విశ్వాసము నిష్ప్రయోజనము. అది మన విశ్రాంతి స్థానమని చెప్పవచ్చును. లోకంలోని దెబ్బల తాకిడికి ఆగలేనప్పుడు ఈ భావం మనకు శాంతినిస్తుంది. పారమార్థిక సాధన అంటే ఏమిటి? అస్తిత్వమున్న ఏకైక వస్తువు అంటే పరమసత్యంతో ఐక్యం పొందే ప్రయత్నమే అది. ఉండేది ఒక్క వస్తువే, రెండవ వస్తువు లేనేలేదు. ఐక్యాన్ని కనుగొనటమే జ్ఞానం. నానాత్వాన్ని కాంచటమే అజ్ఞానం. ఆ వస్తువు నుంచి మనలను వేరుపరుచుకున్నాం కనుక కష్టాలన్నీ ప్రాప్తిస్తూ ఉన్నాయి. పూర్తిగా అతడికి ఆత్మార్పణం చేసుకోగలిగితే యథార్థ శాంతి లభిస్తుంది. మరెందులోనూ అలాంటి శాంతి లభించదు. అతడిని సమీపించే కొద్దీ శాంతి అధికమవుతుంది. చివరికి అతడిలోనే మనం విశ్రమించవలసి ఉంటుంది. అతడు నువ్వు నిజానికి భిన్నులా? భిన్నుడని తలపోయటమే భిన్నుడిగా ఉండటానికి కారణం. అలా తలపోయకపోతే నువ్వు అతడివే. జయాపజయాలన్నీ అతడి వశంలోనివే. సైతాన్ తన శక్తిని గురించి అతిగా ప్రగల్భాలాడుతూ ఉంటాడు. అందుచేత భగవంతుడు అతడిని జోబ్ వద్దకెళ్ళి ఆశలు చూపి లొంగదీయమని చెప్పాడు. సైతాన్ అదేవిధంగా జోబ్ వద్దకు వెళ్ళి నన్ను ఆరాధించావంటే సకల భోగభాగ్యాలు ప్రసాదిస్తానన్నాడు. కానీ జోబ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. సైతాన్ కోపోద్దీపితుడై అతని సర్వస్వాన్ని ధ్వంసం చేశాడు. పిల్లలందరూ ఒకరి వెంట ఒకరు మరణించారు. చివరికి అతడు కుష్ఠరోగ పీడితుడైనాడు. అప్పటికీ సైతాన్ అతడికి ఆశలు చూపడం మానలేదు. అప్పుడు జోబ్ సైతాన్తో ఇలా అన్నాడు, భగవంతుడిచ్చాడు, భగవంతుడు తీసుకున్నాడు. భగవన్నామానికి జయము.